చాణిక్య నీతి. పురుషుల్లో ఈ మూడు లక్షణాలను మహిళలు బాగా లైక్ చేస్తారు. అవేంటంటే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి నడవడిక, ప్రవర్తన, కదలికల ద్వారా వారి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. ప్రతి స్త్రీ తన భాగస్వామిని మంచి లక్షణాలు కలిగి ఉండాలని కోరుకుంటుంది, జీవితాంతం అతనిని అనుసరించాలని భావిస్తుంటుంది. చాణక్యుడి ప్రకారం పురుషులలో కొన్ని లక్షణాలు వారిని ఉత్తమంగా చేస్తాయి. ఆ లక్షణాలను బట్టి మనిషి ఎలాంటి వాడో ఇట్టే చెప్పవచ్చు అంటారు చాణక్యుడు. చాణక్యుడి ప్రకారం మహాపురుషుని లక్షణాలు ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం. అలాగే మహిళలు ఎలాంటి వ్యక్తిని అలవాట్లను ఇష్టపడతారో కూడా తెలుసుకుందాం. మొదటిది నిజాయితీ. సంబంధాలలో నిజాయితీగా ఉండే వ్యక్తి ప్రతి చోట గౌరవానికి అర్హుడని చాణక్యుడు పేర్కొన్నారు. స్త్రీల పట్ల గొప్ప ఉద్దేశం ఉన్న పురుషులు వారు తమ భార్యను, స్నేహితురాలని ఎప్పటికీ మోసం చేయరు. పురుషులు ఈ గుణం స్త్రీలను ఆకర్షిస్తుంది. అలాంటి పురుషులు తమ సంబంధాన్ని బలంగా ఉంచుకోవడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తారు, ఎప్పుడూ అబద్ధాలు చెప్పరు. రెండవది ప్రవర్తన. సంస్కారం, మధురమైన మాటలు, సౌమ్యత వంటి లక్షణాలు పురుషుల నుంచి స్త్రీలు ఆశిస్తారు. అయితే ఈ లక్షణాలు పురుషులలో ఉంటే అది వారి సత్యాన్ని చూపుతుంది. అలాంటి పురుషులు తమ మధురమైన స్వరంతో ప్రజల హృదయాలను గెలుచుకుంటారు. ఈ లక్షణం మహిళలను బాగా ప్రభావితం చేస్తుంది. ఇతరుల పట్ల పురుషుల ప్రవర్తన వారి మంచి, చెడు మర్యాదలను ప్రతిబింబిస్తుంది. మూడవది మంచి వినేవాడు. ప్రతి స్త్రీ తన జీవిత భాగస్వామిని నీడలా తనతో పాటు నిలబడాలని కోరుకుంటుంది. మంచి శ్రోతగా ఆమె చెప్పేది వినాలి, విషయాలు తెలుసుకోవాలి, ఆమె గురించి ఆలోచించాలి. మాట్లాడే శక్తి ఉంటే వినే ధైర్యం కూడా ఉండాలి. ఇది మంచి మనిషికి గుర్తు. ఒక గొప్ప వ్యక్తి తన తప్పులకు క్షమాపణ చెప్పడానికి ఎప్పుడూ వెనకాడు. ఇవి చాణక్యుడు చెప్పిన అద్భుతమైన సూక్తులు. ఈ ఆధునిక ప్రపంచంలో స్త్రీ పురుషులు ఇలాంటి సూక్తులు కనుక పాటిస్తే వారి జీవితం అద్భుతంగా ఉంటుంది, వారి జీవన ప్రయాణం సాఫీగా సాగుతుంది. కొంతమందైనా ఆచరిస్తారని ఆశిస్తూ నమస్తే, థ్యాంక్.